హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సీమ జిల్లాల్లో మళ్లీ మొదలైనటువంటి వర్షం భయాందోళనతో వణికిపోతున్నటువంటి ప్రజలు. వివరాల్లోకి వెళ్దాం. గత వారం కురిసినటువంటి వర్షాలతో ఇప్పటికే జల దిగ్బంధం నుంచి బయటికి రాని కొన్ని ప్రాంతాలలో మరొకసారి వర్షాలు మొదలయ్యాయి. రాయలసీమలో ముఖ్యంగా చిత్తూరు, కడప అలాగే అనంతపురం జిల్లాలలో చాలా ప్రాంతాలు ఇంకా జల దిగ్బంధంలోనే ఉండిపోయాయి. పరిస్థితి అస్తవ్యస్తంగా ఉన్నటువంటి సమయంలో మరొకసారి వాతావరణ కేంద్రం పిడుగులాంటి వార్తను చెప్పింది. రానున్న 3 రోజుల పాటు ఏపీకి పలు జిల్లాలలో వర్షాలు పడతాయని, ప్రజలందరూ అప్రమత్తతో ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. వివరాల్లోకి వెళ్దాం. ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే దాదాపుగా ఈ మూడు రోజుల పాటు వర్షాలు రాయలసీమ జిల్లాలకి ఉండనున్నాయి. బంగాళాఖాతం, దక్షిణ అలాగే మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి తుఫాన్గా మారుతుందని, రానున్న 3 రోజుల్లో రాయలసీమలోని చిత్తూరు, కడప అలాగే కర్నూలు, అనంతపురం 4 జిల్లాల వ్యాప్తంగా అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. దాదాపుగా మనకి డిసెంబర్ 2 వరకు ఈ వర్షాలు ఇదే విధంగా సీమ జిల్లాల్లో ఉంటాయని, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో కూడా ఒక మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు ఈ రోజు రాత్రి సమయం నుంచి తెలంగాణ మీద కూడా రానున్న 3 రోజుల్లో వరుణుడి ప్రభావం గట్టిగా ఉండనుంది. ముఖ్యంగా తెలంగాణలోని ఈశాన్య తెలంగాణ అలాగే నైరుతి తెలంగాణ జిల్లాలైనటువంటి ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్, నల్గొండ, భద్రాద్రి, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. అరేబియా మహాసముద్రంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో ఈ వర్షాలు ఉంటాయి. ఇది దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. ఎప్పటికప్పుడు వెదర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్.